మీరు ఎక్కడ చెప్తే ఎక్కండి. వెంకటరమణారెడ్డి వేదిక రావాల్సింది కోరుతున్నాను. నేను కూడా ఉంటాను తప్పనిసరిగా సాయం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి వస్తే సంవత్సరానికి 5 లక్షలు ఇల్లు కట్టిస్తానంటున్నాడు ఆయన. అంతా కూడా మేము అదే కదా అంటాం కదా. మరలా రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలనను చూస్తాం. వాళ్ళ తండ్రి గారి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పాటించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించి ప్రజలు బాగోగులు చూస్తూ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారు. ఆయన ఒక పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి. అంత చిన్న వయసులో అంత ఓపిక తెచ్చుకొని ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ రాష్ట్రం కోసం పోరాటాలు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. ఎంత ఎంత పరమ మోసకారి అండి చంద్రబాబు గారు. మహా తెలివి గల మేధావైన మోసకారి. చాలా ప్రమాదం అతనితో. మనం ప్రజలందరూ తెలుసుకుంటే తప్ప లేకపోతే అన్యాయం అయిపోతాం. ఈ రాష్ట్రాన్ని ఏదో అద్భుతాలు జరుగుతున్నట్టు అమరావతిని ఆ గ్రాఫిక్స్లోనే చూపిస్తున్నాడు. 4.5 సంవత్సరమైన తర్వాత కూడా అది చూస్తే ముట్టుకు అబ్బో చాలా గొప్ప రాజధాని కట్టబోతున్నాడే, ఇతనికి అవకాశం ఇస్తే బాగుండే అనుకుంటారు ప్రజలు. ఆ ప్రజలకు మనం తెలియచెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. అక్కడ ఇప్పుడు నేను లేకపోతే రాజధాని నిలిచిపోతుంది, నేను లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోతుందని ప్రచారం చేస్తాడు.